అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ అండి. మన మైండ్కి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అయితే ఈ నెగిటివ్ థాట్స్ని మన మైండ్ నుంచి ఏ విధంగా వాటిని తొలగించాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ అనేవి చాలామందికి వస్తాయి కదండి, అవి కామన్గా వస్తాయి. అయితే నెగిటివ్ థాట్స్ వచ్చాయి కదా అని ఆ మనిషి ఏమైనా చెడ్డోడు అనేసి అనుకోవడం చాలా తప్పు. అయితే పాజిటివ్ థాట్ ఏ విధంగా వస్తుంది అని అనుకుంటూ ఉంటా, అందులోనే వచ్చేస్తుంది కదండి ఇంకొకటి నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అయితే ప్రాక్టికల్గా నెగిటివ్ ఆలోచనలు ఏ విధంగా ఆపాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం, అప్పుడు సడన్గా ఒక నెగిటివ్ ఆలోచన అనేది వస్తుంది. అది మనల్ని వేరే వైపు గైడ్ చేస్తూ మన పని మీద మనకున్న కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తుంది కదా. తగ్గించడం కాదండి, పూర్తిగా మన పని మీద మనకున్న కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది ఒక్క నెగిటివ్ ఆలోచన. మనల్ని వేరే దిశకి నడిపిస్తుంది, అప్పుడు వెంటనే మనం కంట్రోల్ చేసుకోవాలండి, వెంటనే మనం కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఆ కంట్రోల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఏదైనా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అంటే మనం ఏం చేయాలి అంటే స్లోగా స్టాప్ స్టాప్ అనుకుంటూ ఉండాలి. స్టాప్ అని అనుకున్నాము అంటే వెంటనే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ వచ్చిన నెగిటివ్ ఆలోచనని మనం అస్సలు పట్టించుకోమండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, ఏదైనా ఒక పని చేసినప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చింది అంటే వెంటనే స్టాప్ అని అనండి. అది ఒకవేళ పక్కన ఎవరూ లేరు, మీరు ఒక్కరే సింగిల్గా ఉన్నారు అంటే గట్టిగా కూడా స్టాప్ అని అరవండి. అలా స్టాప్ అనడం వల్ల నెగిటివ్ ఆలోచన అనేది మన వరకు రాదండి. ఓకేనండి, ఇంతవరకు నెగిటివ్ ఆలోచన నెగిటివ్ థాట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్ అఫర్మేషన్ గురించి చెప్పుకుందాము. మనం పాజిటివ్ థింకింగ్ కోసం మనం ఫస్ట్ పాజిటివ్ అఫర్మేషన్ని ఉపయోగించాలి అండి. అయితే అది ఎలా, పాజిటివ్ అఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ పొద్దున్న లేవగానే మంచం పైన ఒక 5 మినిట్స్ మీ గురించి మీరే మంచి మాటలు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకోండి. ఈ విధంగా మోటివేషన్ చేసుకోవడం వల్ల మీలో పాజిటివ్ థింకింగ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టెక్నిక్ని మీరు డైలీ కూడా యూజ్ చేస్తే మీ థాట్స్ యొక్క ప్రాసెస్ అనేది పూర్తిగా మారిపోయి పాజిటివ్ థాట్ అనేది మీకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చి బౌండరీస్. అయితే మనకి కొన్ని బాధలు ఉంటాయండి, అవి ఎటువంటి బాధలు అంటే మర్చిపోలేని బాధలు ఉంటాయి కదా, అటువంటప్పుడు మనం చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మనం పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకున్నా సరే ఆ బాధలన్నీ ఆగవు కదా. అయితే మనం ఏడ్చి ఏడ్చి ఇంకా మన ఆరోగ్యం పాడైపోద్ది, మన థాట్స్ కూడా వేరే రకాలుగా వెళ్తాయి. అటువంటప్పుడు ఏం చేస్తామంటే, ఒక బాధ వచ్చింది అంటే ఆ బాధకి మనం ఒక టైం అనేది కేటాయించాలి. అంటే 1-2 రోజులు ఏడ్చావు, సరే ఈ 2 రోజులు అయిపోయింది, ఇంకా బాధ ఈ 2 రోజులు, ఆలోచనలన్నీ కూడా సమయంతో కాలగమనంలో కలిసిపోయినాయి అని అనుకొని ఇంకా ఆ బాధను పూర్తిగా మర్చిపోండి. ఓన్లీ 3 డేస్లోనే ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎటువంటి బాధలు ఉన్నా సరే తొందరగా మర్చిపోతామండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా యూజ్ అయినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనండి, అలాగే నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.